నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. కార్పొరేషన్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించాలి. ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్. కొనసాగుతున్న రిలే దీక్షలు. సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బ్రాహ్మణులను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రాహ్మణ సేవా సంఘం. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులపై పెట్రోలింగ్ నిర్వహించాలి. రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ రిజ్వీ ఆదేశం. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన. వైభవంగా ప్రారంభమైన ఆంధ్ర నాటక కళా సమితి నాటికోత్సవాలు. ప్రేక్షకులను అలరించిన తొలి రోజు నాటికలు, అభినయంతో అలరించిన కళాకారులు. రోడ్డు ప్రమాదాల నివారణకై జాతీయ రహదారులపై పెట్రోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వీ పోలీస్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అనధికారికంగా ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే పాఠశాలల వద్ద వేగ నిరోధకాలు, సూచికలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వీ మాట్లాడుతూ నగరంలో గుర్తించిన 102 పాఠశాలల వద్ద వేగ నిరోధకాలు, సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలోని కార్ల్ మార్క్స్ ఏలూరు రోడ్డు, మహాత్మాగాంధీ బందర్ రోడ్డు రహదారులపై రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. కృష్ణలంక స్క్రూబిడ్జి రామలింగేశ్వర నగర్ మధ్య జాతీయ రహదారిపై పశువుల ఆసుపత్రి కుడలి వద్ద ట్రాఫిక్కు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని, విద్యుత్ శాఖ అధికారులను నగరంలోని కాలిబాటలపై ఉన్న అక్రమాలను తొలగించి నగరపాలక సంస్థ, పోలీసు అధికారులను ఆదేశించారు. వ్యాపార సంస్థలు, అపార్ట్మెంట్ల ఎదుట అక్రమ పార్కింగును అరికట్టి ఆయా సెల్లాలలోనే వాహనాలను నిలుపుకునేలా చూడాలని అన్నారు. నగర పరిసరాల్లోని జాతీయ రహదారులపై పోలీసు గస్తీ, వాహనాలతో పాటు ఆర్టీఏ అధికారుల తోడ్పాటుతో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుతో పాటు చేపట్టిన చర్యలను తదుపరి సమావేశంలో నివేదించాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ రవిబాబు, విజిటిఎం ఓడా విసి విజయ్ కుమార్, డీసీపీ రవీంద్రనాథ్ బాబు, డీటీపీ మోహన్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కేవీఆర్కే ప్రసాద్, డిఎంహెచ్ఓ సరజాక్షి, జాతీయ రహదారుల అభివృద్ది సంస్థ మేనేజర్ జిఎస్ నాయుడు, రహదారులు, భవనాలు, నీటిపారుదల శాఖలు, నగరపాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీర్లు శ్రీమన్నారాయణ, పీవీఎస్ఎంఎస్ సాయి వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ ఈఈ రామకృష్ణ, పంచాయతీరాజ్ ఎస్ఇ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. సంచలన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో ఇరుక్కునే రామ్ గోపాల్ వర్మ మరో సరికొత్త వివాదానికి తెరతీశారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో బ్రాహ్మణుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బ్రాహ్మణ సేవా సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలను బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ప్రయాగ హరిశాస్త్రి తీవ్రంగా ఖండించారు. సత్యనారాయణపురంలోని బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకుడు ప్రయాగ హరిశాస్త్రి మాట్లాడుతూ బ్రాహ్మణుల పట్ల సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో బ్రాహ్మణులకు మంత్రోచ్చరణలు సక్రమంగా రావని పేర్కొన్నారని ఆయన తప్పుపట్టారు. వారు చదివే మంత్రోచ్చరణకు కనీసం అర్థం కూడా బ్రాహ్మణులకు తెలియదు అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై నుంచి పారిపోయి వచ్చిన రామ్ గోపాల్ వర్మ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఖబర్దార్ రామ్ గోపాల్ వర్మ అంటూ హెచ్చరించారు. బ్రాహ్మణ లోకానికి వర్మ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలు శాపానికి గురవుతావు నీకు హెచ్చరిస్తాను ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉపనయనం చేసుకొని గురుకులానికి వెళ్ళి గురు శిష్య చేసి నేర్చుకున్న విద్య ఎంత పండితుడైనా వేరే గురువు దగ్గర నేర్చుకోవాలి తప్పితే ఆ పండితుడు తన కొడుకు చెప్పడు గురువులేని విద్యని అలాప 20 సంవత్సరాలు ఇష్ట వయసులో వచ్చేదాకా నేర్చుకొని పావలా వేసిన 10 రూపాయలు వేసిన ఏకపోయినా ఆయన ఐశ్వర్యాలతో వర్ధిల్లమనే జాతి మాది ఏ కులానికి ఆ యొక్క ఇది లేదు గుర్తుపెట్టుకో నీకు హెచ్చరిస్తున్నా ఖబర్దార్ 24 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ మీద తీవ్రమైన యాక్షన్. విలేకరుల సమావేశంలో పలువురు బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 010 పదు కింద జీతాలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులు చేస్తున్న రిలే దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉపాధ్యాయులకు నెలల తరబడి జీతాలు నిలిచిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతుందని ఉపాధ్యాయ సంఘం ఐక్య కార్యాచరణ సమితి నాయకులు అపారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 010 పద్దు కింద ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 010 పద్దు కింద కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో జరుగుతున్న దశలవారీ ఆందోళనలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షల్లో కార్పొరేషన్ ఉపాధ్యాయులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ ఆందోళనకు జేఏసీ ప్రతినిధి అపారో నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగులంతా జీతాలు పొందుతూ ఉంటే కార్పొరేషన్ ఉపాధ్యాయులు మాత్రం జీతాలు లేక అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఉపాధ్యాయులు గత కొంతకాలంగా 010 కింద జీతాలు చెల్లించాలని ఆందోళన చేస్తూ ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 010 పద్దు కింద కార్పొరేషన్ టీచర్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్ని హామీలు ఇచ్చినా శిబిరం తీసేది లేదు. 010 కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకొని దాన్ని సానుకూలం చేసినప్పుడే ఈ శిబిరాన్ని కొనసాగిస్తూ ఉంటామని అప్పటి వరకు జేఏసీ పోరాటాన్ని వీడదని ప్రత్యక్ష పోరాటాలకి దేని త్యాగాలకైనా ఉపాధ్యాయులందరూ సిద్ధంగా ఉన్నారని విజయవాడ నగరాన్ని పట్టి పీడిస్తున్న ఈ జీతాల సమస్య శరమగీతం పాడే వరకు ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకదీక్షతో ముందుకు దీక్షలు కొనసాగిస్తాయని. ఈ రిలే దీక్షల్లో ఉపాధ్యాయులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో